రేపు జరగబోయే బంద్‌లో ఎవరూ పాల్గొనవద్దని చందుర్తి బీజేపీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రైతులను మోసం చేసి కేంద్ర ప్రభుత్వంపై రుద్దుతూ బంద్‌కు పిలుపునిచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి బీజేపీ మండల ప్రెసిడెంట్ పొనిచి శెట్టి రాకేష్, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సిరికొండ శ్రీనివాస్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీకాంత్ మరియు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, తెరాసా పార్టీ ఏదైతే ఉందో దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి వీళ్ళ ప్రకటన దాన్ని కూడా ఖచ్చితంగా విమర్శిస్తా ఉన్నాం. మరి అంతకుముందు మనం చూసుకున్నట్టయితే రైతుల పక్షాన తెరాసా ప్రభుత్వం చేసిన పని ఒక్కటి కూడా లేదని సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఏమవుతుందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని దాన్ని మీరు మద్దతు తెలపడం అనేది ఒక అవివేకమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇవాళ తెలంగాణ రైతులు సన్నవడ్లో వల్ల చాలా స్థాయిలో నష్టపోయినారు. ముందుగా మీ ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి అనేది ఉంటే మీరు ముందుగా మీరు మాట చెప్పినట్టుగా 150 మీరు చెప్పినట్టుగా ఎంతో కొంత దానికి మీరు మద్దతు ప్రకటించండి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించండి. మరి రేపు జరగబోయే బంద్ ఏదైతే ఉందో ఏ ఒక్క రైతు కూడా దానిలో పాల్గొనట్లేదు. కేవలం రైతుల పేరుతో కొంతమంది మధ్యవర్తులు దళారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ బంద్ను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. మరి దేశంలో నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి రైతు కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారి పేరు చెప్తున్నారు. నరేంద్ర మోదీ గారు మరి యూరియాకు వేప పొట్టు కలపడం అయితేనేమి, మరి అదేవిధంగా ఆ యూరియా కొరత లేకుండా ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా ప్రధానమంత్రి ప్రతి రైతుకు 6,000 అకౌంట్లో వేయడం అయితేనేమి, ఇటువంటి పనుల వల్ల నరేంద్ర మోదీ గారిని ఈ దేశం చాలా గర్వంగా ప్రధాని అని చెప్పుకుంటా ఉంది. ఈ ఎవరైతే స్వార్థపరులున్నారో మధ్యవర్తులు రేపు బంద్ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఖచ్చితంగా రేపటి బంద్ను మేము జరగనివ్వమని మేము నిక్కచ్చిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.